తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల ప్రకటనలో జాప్యం ఎందుకు జరుగుతోంది? తొలి జాబితా ప్రకటన తర్వాత సాధ్యమైనంత త్వరలో రెండో విడత ఉంటుందని చెప్పినా వ్యవహారం కొలికి రావట్లేదు. ఈ నెల 21న రెండో జాబితా విడుదల అవుతుందని హడావిడి చేశారు. తీరా చూస్తే మళ్ళీ వాయిదా పడింది. రెండుసార్లు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిపినా అభ్యర్థుల ఎంపిక కొలికి రావడం లేదా? ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? వాస్తే స్టోరీ. तेलंगाना असेंबली कांग्रेस तरफ बरिलो निलिचे अभ्यर्थुल विषयंलो मोदटि नुंची जाप्यं जरुगुतूने वच्चिंदि. अभ्यर्थुल एंपिकलो आपसोपालु पड़ुतोंदि. मरी मुख्यंगा नेल रोजुलुगा ढिल्ली केंद्रंगा नेतल हडावुडि अंता इंता कादु. రోజుల తరబడి చర్చలు, స్క్రీనింగ్ కమిటీల పేరిట హడావిడి జరిగింది. ఆఖరికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఈ నెల 15న మొదటి విడత జాబితాను విడుదల చేశారు. మొదటి విడత జాబితాలో 70 మంది పేర్లు ఉంటాయని లీకులు ఇచ్చినా చివరకు 55 మందితో విడుదలైంది. రెండో విడత జాబితాను ఈ నెల 18న లేదా 21న ప్రకటిస్తామని నేతలు చెప్పుకొచ్చారు. 21 22న రెండు రోజుల పాటు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరిగినా అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. కొన్ని సీట్ల విషయంలో అభ్యర్థుల ఎంపికలో నేతలు పంతాలకు పోతున్నారని సమాచారం. రాష్ట్రం మొత్తం మీద 10 నుంచి 15 సీట్ల మీద తకరారు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు అంబర్పేట విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతి శ్రీకాంత్ను సూచిస్తూ ఉంటే పిసిసి చీఫ్ రేవంత్ మాత్రం సీనియర్ నేత విహెచ్ కు మద్దతు ఇస్తున్నారని సమాచారం. ఇక ఎల్లారెడ్డి సీటు విషయంలో మదన్ మోహన్ రావు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతూ ఉండగా పిసిసి చీఫ్ రేవంత్ మాత్రం సుభాష్ రెడ్డి కోసం పట్టుబడుతున్నారట. సూర్యాపేట విషయంలో ఉత్తమ్ పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డి కోసం ప్రయత్నం చేస్తుంటే రేవంత్ తన అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి కోసం గట్టిగా పట్టుపట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వస్తామంటున్నారని, వారికి సీట్లు సర్దుబాటు చేసే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ తోడు రాష్ట్ర వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఒకరికి సీటు దక్కి మరో నేత పార్టీని విడే పరిస్థితి వస్తే ఏమి చేయాలనే దానిపై నాయకత్వం తలలు పట్టుకుంటోంది. బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచక్షణ అధికారానికి వదిలేయాలని నిర్ణయించారు అంటున్నారు. ఫైనల్ గా రెండో విడతను ఈ నెల 26 లేదా 27న ప్రకటించి మూడో విడతను నవంబర్ 1 లేదా 2న ప్రకటించాలని డిసైడ్ చేశారని సమాచారం.